సండే ఏదైతే మనం మొబైల్ కార్యక్రమం పెట్టామో దాని భాగంగా ఈరోజు జ్ఞానాంబిక కాలేజ్ నుంచి అందరూ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ మేడం గారు జ్ఞానాంబిక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు మన వాతావరణానికి మన చేతులు మనం మర్చిపోవాలి. ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు, వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు, ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్న పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, టెన్త్ క్లాస్ చదువుతున్నారు. మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి, ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం అంట. ఆ పొల్యూషన్ వల్ల హెల్తీ బ్రీతింగ్ లేదు. హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు, మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఇదే కాకుండా ఈ వాల్ బ్లాక్స్ అంట, హార్ట్ అటాక్స్ అంట, ఇంత ఇదే కారణం. మన వాతావరణం మన ఆవరణ మనం తీర్చిదిద్దుకోవాలా. ఇది ఒక వచ్చే వేరే వచ్చే భావితరాలు పౌరులకు ఎగ్జాంపుల్గా ఉండాలి. మన పట్టణం, మన ఊరు, మన వాడ, మన గ్రామాలు మనం తప్పకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఊరు వాడ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటి కాపాడుతుంది. తప్పకుండా మనకున్న వాతావరణం మంచి హెల్తీ వ్యవస్థ అందరికీ మన చేతిలో మన బాధ్యత. ఈ బాధ్యత పడుతున్నాయి, ఇంకా బాధ్యతగా ఈరోజు జ్ఞానాభివృద్ధి కాలేజ్ పిల్లల ద్వారా, మా మున్సిపల్ టీం ద్వారా, మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మెసేజ్ సచివాలయం స్టాఫ్ కొంచెం ముందు సచివాలయం స్టాఫ్.